బావా మరి నేను వెళ్ళానా? వెళ్ళు, మరి మా నాన్న ఫారం పంపిస్తున్నావు. ఎవరిని? బలేవాడివయ్యా, నీ కొడుకు గురించి నీకేం జాసున్నట్లేదే. మా అల్లుణ్ణి ఫారిన్ కి, ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. చాలా థ్యాంక్స్ బాబా. బలేవాడివయ్యా, మా అల్లుణ్ణి మేం విదేశాలకు పంపుకుంటుంటే మధ్య నువ్వు థ్యాంక్స్ చెప్తావు. మీ బావని అమెరికా పంపించడానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పాస్పోర్ట్ 10 రోజుల్లో వచ్చేస్తుంది, రాగానే ప్రయాణం. నేను లేకుండా నువ్వు అమెరికాలో వెళ్తావు? అవును, ఎలా వెళ్తాను? నన్ను కూడా తీసుకెళ్ళు. నాకు తీసుకెళ్ళాలి, మీ నాన్న చెప్పదు మరి. నీ ద్వారా అయితే రికమెండేషన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. రికమెండేషన్? నాకంటే పవర్ఫుల్ రికమెండేషన్ ఉంటుంది. బాగానే ఉంటుంది, మరి వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి కదా. దాని వల్ల వెరీ సింపుల్ అమ్మా, నువ్వు ఈ నాన్నతో చెప్తే, ఈ నాన్న ఆనాతో చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చెప్పమ్మా చెప్పమ్మా. ఏమండి, అబ్బాయి ఒక్కడే అమెరికా వెళితే బాగుంటుందా? బాగుండదు, అదే నేను ఆలోచిస్తాను. వెంటనే మనం కూడా వెళితే బాగుంటుంది. మనం కదండి, ప్రియను కూడా వెంట పంపిస్తే బాగుంటుంది. ఓ అలా వచ్చావా? మరి ప్రియ వెళ్ళాలంటే వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి కదా. ఐడియా బానే ఉంది బా, కానీ పాస్పోర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటాను. అని ప్రయత్నిస్తాను అనుకో. అనుకోవటం కాదు, పంపించకపోతే నా ప్రాణాలు తోడేస్తాను. పెళ్లి కావాల్సిన అమ్మాయిని పెళ్లి కాని అబ్బాయితో 1 సంవత్సరం పాటు అందులో అమెరికాలో ఉంచితే తర్వాత ఏమవుతుంది? మరేం పర్వాలేదు, అమ్మాయి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంటుంది సార్, లోకం లోకానికి నమ్మకం ఉండద్దు. పట్టుకోండి. అబ్బా ఎడంచేయి పట్టుకున్నారు, ఎదురే ఎదురు దెబ్బ. అప్పు వద్దండి. పెళ్లిగా ఆడపిల్ల వెంట పెట్టుకుని అమెరికా వెళ్ళటం మంచిది కాదేమో అని మీ నాన్న మా నాన్నతో అంటే, మా నాన్న మా అమ్మతో అంటే, మా అమ్మ నాతో అంటే, నేను నీతో అంటున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళు. దాని ముందు నాకే అభ్యంతరం లేదు. అయితే ఈ విషయం నువ్వు మీ నాన్నతో చెప్పు. మీ నాన్న మా నాన్నతో చెప్తాడు, మా నాన్న మా అమ్మతో చెప్తాడు, మా అమ్మ నాతో చెప్తే నేను నీతో చెప్తాను. ఈ అమ్మలు నాన్ను అడగడాలేదంటే నాకు తెలియదు. నువ్వు బయలుదేరు, నెల తిరగకుండా మా నాన్న తీసుకుని వచ్చేస్తాను. అదే, నెల తిరగకుండానా, నెల తప్పకుండానా? ఏమండి, మనకు పాలు పోస్తుంది సీతమ్మ, వాళ్ళ అన్నయ్య అండి. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. వీరికి తెలిసిన వారి తోటలో చిన్న ఇల్లుందట, అదంతా అమ్మకానికి వచ్చిందట. మనకెందుకు? ఏమండి, అబ్బాయి పెళ్ళైన తర్వాత మనం హాయిగా ఏ తోటలో ఇల్లు కట్టుకుని ఉండొచ్చని మీరే కదండి అన్నారు. ఏదో మాట వరుసు కన్నానుకో. సరే, ఇంతకీ ఎంత చెప్తున్నారట? చెప్పండి. ఎకరం పొలం దాకా ఉంటుందండి, 50,000 చెప్తున్నారు వాళ్ళు. మనం గట్టిగా వెలి పెడితే 40,000 ఇవ్వచ్చు. ఎందుకైనా మంచిది, మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు నచ్చితే ఖాయం చేసుకోవచ్చు. అట్లాగే చూద్దాం. ఫ్లైట్ టైం అయిపోయింది, మరి బట్టలు అవి సర్దేసుకుని రెడీ అయిపో. ఏం బయలుదేరమంటారు? మంచి చీర ఒక్కటి లేదు. అయితే మనం వెళుతున్న సింగపూర్ అన్ని అక్కడ కొనుక్కోవచ్చు, బయలుదేరు. అయ్యా, మీరేమీ అనుకోకపోతే ఒక విషయం, మీరిద్దరూ కలిసి ఏరోడ్రోమ్కి వెళ్ళారనుకోండి, అంత బాగుండదు. నాకు ఈ విషయం తట్టనేలేదు. అందుకని మీ ముందు వెళితే వెనక చల్లాయిని తీసుకొస్తాను. అలాగే బాబు, మీకు రిలీఫ్ ఇవ్వడంలో ఎంత బాధ్యత ఉందో మీ పరువు ప్రతిష్టలు కాపాడటంలో కూడా అంత బాధ్యత ఉంది బాబు. ఎయిర్పోర్ట్ లో ఉంటాను. ఇదిగో చూడు, సింగపూర్ వెళ్ళటం కాదు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ఇల్లు కట్టించడానికి పునాదులు ఇప్పుడే తవ్వించాను. గోడలు కట్టాలి, సీలింగ్ వేయాలి, ఇంకా చాలా చాలా చెయ్యాలి. ఎలా వస్తావో ఏమో. దా నమస్కారం అండి. బావగారు ఇక్కడ లేరండి? ఎక్కడికి వెళ్ళారు? ఏదో సింగపూర్ వెళ్ళారని చెబుతున్నారు. సింగపూరా? దీనికి తెలియదండి. నాతో మాట మాత్రం చెప్పలేదే. నాతోనే ఒక మాట చెప్పలేదు, మీతో చెప్పే, మీతో చెప్పకపోవటం తప్పేనండి. ఏమండి, ఆ తోట మనం కొనుక్కోపోతే వేరే ఎవరికైనా ఇచ్చేస్తారట. అది సరేనే, బావ ఊళ్ళో లేడే మరి. లేకపోతే ఏమిటండి, ఆయన వచ్చిందని చెప్పొచ్చుగా. ఆయనతో చెప్పకుండా కొంటే ప్రాణాలు తీసేస్తారా ఏమిటి? ప్రాణాలు తీస్తాడని కాదు. సరే, తీసుకుంటామని చెప్పు. రండి రండి. నమస్కారం బావగారు. నమస్కారం. ప్రయాణం ఎలా జరిగింది? బాబు ఒక్క నిమిషం దిగుతారా? లేదయ్యా, అర్జెంట్ పని మీద వెళ్తున్నా, మళ్ళీ వస్తాను కదా. మీతో ఒక్క ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఏమిటది? ఏమి లేదు బాబు, మీరేమన్నా కొనుక్కోండి అని మీతో అంటే మీరేమో మా బావగారు మా బావగారు అంటారు. మరి మీరు లేనప్పుడు మీ బావగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశాడు? ఒక తోట కొనేశారండి. నే లేకుండా అలాంటి పని చేయడే. నేను అబద్ధం చెప్తానా? మీకే తెలుస్తుంది కదా. సరే. ఏం బావా, ఎప్పుడొచ్చావు? పొద్దుటే. ఏమిటి అంత అర్జెంటుగా ఊరిలో? ఏముంటుంది, మనకు ఆఫీస్ పనులు ఉంటాయిగా. నీతో ఒక చిన్న విషయం చెప్పాలి బావా. ఏమిటది? ఏం లేదు, ఈ మధ్య తోట ఒకటి వేయడానికి వచ్చింది. ఎక్కడ? అదే, నీ పొలం లేదు, దాని పక్కనే ఒక ఎకరం ఉంటుంది, మధ్యలో చిన్న పార్క్ కూడా ఉంది.
మీ చెల్లయ్య చూసి ముచ్చటపడింది, అందుకని దాని పేరు మీదగా కొనేశాను. కొనేశావన్నమాట? నాన్నకు అయినా నువ్వుంటే నిన్ను తీసుకెళ్లి ఒకసారి చూపిద్దామన్నా. చూసేదేముందిలే, కొనేశావుగా. నువ్వు చూస్తే నాకు అది తృప్తి. కొనేశావు కదా, అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది, ఎప్పుడో చూడొచ్చు. ఈ కొండాలు అమడాల్లో పడిపోయి అకౌంట్ సంగతి పొత్తుగా మర్చిపోయినట్టున్నావు. ఆడిటర్ గారు రమ్మని కబురు చేశారు, అర్జెంట్ గా వెళ్ళు. బాబు, ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఈనాటి వరకు చరిత్రలో పార్ట్నర్షిప్ తో స్టార్ట్ అయిన ఏ వ్యాపార సంస్థలు కూడా సంవత్సరాల తరబడి నిలబడలేదు. ఒకవేళ నిలిచినా వారికి పిల్లలు పుట్టిన తర్వాత నిలబడలేదు. ఒకవేళ నిలిచినా ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నిలబడలేదు. కనుక ఆయన జాగ్రత్త, ఆయన పడుతున్నప్పుడు మీ జాగ్రత్త మీరు పడండి అంటున్నాను. మీరు పడతాను అంటే ఆ అమ్మ కాళ్ళ మీద పడైనా సరే ఆ స్కూటర్ ఏజెన్సీ తీసుకొస్తాను. అలాగే వీల్లేదంటారు అనుకోండి, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన చేయను, నా చేతుల్లో ఒకటి పట్టుకోమని ఎప్పుడు అడగను. సరే, అలాగే చేయమయ్యా. ఆయనకు తోచిన నిర్ణయాలు ఆయన తీసుకునేటప్పుడు మనకు తోచిన నిర్ణయాలు మనం తీసుకుందాం. అదేగా, మళ్ళీ కొత్త ప్రపోజల్స్ అని పట్టుకొచ్చావా? కొత్త ప్రపోజల్స్ అంటే మామూలు కాదండి, స్కూటర్ల ఏజెన్సీ అని ఒకటి. స్కూటర్ల ఏజెన్సీ? దానికేం ప్రమాణం అయింది ఏం బావా? అవును బావా, ఈ ఏజెన్సీ అమ్మాయి పేరు మీద తీసుకుందాం అనుకుంటున్నా. వెరీ గుడ్. అసలు ఏజెన్సీ లక్ష్మి లాంటిది, ఇక మహాలక్ష్మి లాంటి అమ్మాయి పేరుతో తీసుకోవడం కంటే ఆనందం ఉంటుంది. తప్పకుండా తీసుకో బావా. చాలు చాలు. ఏమండి అన్నయ్య, మీరు లేకుండా సొంతంగా వేరే వ్యాపారం పెట్టారట? అబ్బే, అదేం లేదే, ఈ ట్యాక్స్లు ఈ గొడవల కోసమని మేమే వేరే కంపెనీ పేరుతో అలా చేస్తున్నాం అంతే. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు, ఎప్పటికైనా మిమ్మల్ని బయటికి పంపిస్తారని ఊళ్ళో చాలా మంది చెప్పుకుంటున్నారు. నోర్మయ్య, వెధవ తెలివితేటలు నువ్వు. ఇద్దరు పార్ట్నర్స్ గురించి ఈ లోకంలో ఏ ఇద్దరు మంచిగా చెప్పున్నారు గనక ప్రపంచం తీరేంత. వెరీ గుడ్ బావా, వెరీ గుడ్. ఈ వచ్చిన ఆర్డర్స్ పెట్టి చూస్తే ఇవాళ ఎవరికైనా స్కూటర్ కావాలంటే రావడానికి ఒక సంవత్సర కాలం పడుతున్నారన్న. నాకు తెలుసు బావా, దీని డిమాండ్ ఇంత పెరుగుతుందని. అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బావా, దాని పేరు మీద పెట్టిన మొట్టమొదటి బిజినెస్ ఇది. ఒక్క స్కూటర్ కూడా బయటకు వెళ్ళకుండానే ఇంత డిమాండ్ ఉందంటే రేపు డెలివరీ ప్రారంభించాక ఈ బిజినెస్ ఏ రేంజ్కి వెళ్తుందో, ఎన్ని లక్షలు మిగులుతాయో. అదే కదా. స్పీకింగ్. నేను బాబు శటగోపాల్. అయ్యా, కొంప మునిగింది. ఏమిటి? ఏమి లేదు, చాకోట్ కూల్ డ్రింక్స్ కంపెనీ ఉందే అది కొంచెం గందరగోళంలో పడిపోయింది బాబు. ఏమి లేదు, మరి దానికి ఇచ్చిన పర్మిషన్లన్నీ గవర్నమెంట్ వారు ఆపు చేశారట, దాంతో పాటు మనం ఇచ్చిన అడ్వాన్స్ కూడా చివరికి గంగపాలయ్యేటట్టు ఉంది. అందుకని తమరు మీ తెలివితేటలు ఉపయోగించి ఆ ఏజెన్సీని మరొకరి పేరు మీద కనుక ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏమిటి బావా, ఏమైంది? ఏం లేదు బావా, స్కూటర్ ఏజెన్సీలో చాలా లక్షల లాభం వచ్చేట్టుంది కదా, అంటే ఆ లాభం అంతా అమ్మాయికి చెందుతుంది, అంటే నాకు. నాకెందుకో మనస్కరించడం లేదు బావా. అమ్మాయి పేరు మీద ఒక ఫర్మ్ ఉన్నప్పుడు అబ్బాయి పేరు మీద కూడా ఒకటి ఉండడం న్యాయం. అంచేతో పని చేద్దాం, మన జాయింట్ ఫర్మ్ లో ఉన్న చాకో డ్రింక్స్ అబ్బాయి పేరును పెట్టేద్దాం. ఎందుకలే? అంటే ఏం లేదు, అమ్మాయి చాలా అదృష్టవంతురాలని తేలిపోయింది, అబ్బాయి అదృష్టం ఎంతో అమ్మాయి అదృష్టం ఎంతో తేల్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైము అని నేను తెలుసుకున్నాను. నీకు ఎట్లా బాగుంటుందని చూస్తే అలా చెయ్యి. అలాగే. హలో అయ్యా, మరి నాకు ఒక ఐడియా వచ్చింది. లేదు, నువ్వు పెట్టాయి. చాకో డ్రింక్స్ ఏజెన్సీ మొత్తం అబ్బాయి పేరు మీద తీసుకున్నాడు. నిజమేనండి? నిజంగానే. అది గనక మార్కెట్ లోకి వచ్చి పాపులర్ అయిందంటే మనకు వచ్చే లాభాలు లక్షలు కాదు, కోట్లలో ఉంటుంది. మొట్టమొదటి ఏమనుకున్నాడో కంపెనీ పేరు మీద జాయింట్ గానే తీసుకున్నాడు, తరువాత అబ్బాయి పేరు మీదగా రాసేశాడు. ప్రియా, నువ్వు ఎప్పుడొచ్చా? ఎప్పుడు రావడం ఏంటి? ఎప్పుడు నీ పక్కనేగా ఉంటాను. పక్కన ఉంటాం కాదు, లోపల ఉండాలి. సరే, పిలిచావు, గొప్పకుని బయటకు వచ్చాను. అది సరే, ఉత్తర్లో ఏం రాశావు? ఏముంది, మామూలే, నాది నాకేమోండి. ఉత్తర్లో రాసిస్తానుంటి. మరి ఎలా ఇస్తానండి? డైరెక్ట్ గా రావాలి, నన్ను దగ్గర తీసుకోవాలి, అప్పుడు అడగాలి. ఇవ్వకపోతే? ఇవ్వకపోతే బలవంతంగా తీసుకోవాలి. ఆల్ రైట్. 1
2 3 4